హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ ఓల్డ్ శారీతో బ్యూటిఫుల్ లెహంగా చోలి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ నెట్ శారీ చూడండి ఎంత అందంగా ఉందో లెహంగా చోలి దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్యాబ్రిక్ని కట్ చేసే ముందు మెజర్మెంట్స్ తీసుకొని పెట్టుకోండి షోల్డర్ హిప్ చెస్ట్ హ్యాండ్స్ అండ్ ఆర్మ్స్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాము నెట్ ఫ్యాబ్రిక్కి షైనింగ్ లైనింగ్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి బాడీ పొడవ వచ్చేసి పదహారు ఇంచులు పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీద్దాము పైన వచ్చేసి షోల్డర్ కోసం తర్వాత కుట్లలోకి ఒక ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది కింద కూడా లైన్ గీసుకోండి ఫ్యాబ్రిక్ వంకర్ టింకర్గా ఉంటే కూడా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పదహైదు ఉంది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ వేసుకోవాలి ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండాలి రెండు మర్తలు తీసుకున్నాం కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ వేసుకోవాలి షోల్డర్ కింద ఒక త్రీ అండ్ హాఫ్ నెక్కి తీసుకొని ఆ వన్ అండ్ హాఫ్ మార్క్ వేసుకున్న చోటకి కలుపుకోవాలి ఇది బోట్ నెక్ బోట్ నెక్కి ఇలాగే గీసుకోవాలి నెక్ బోట్ నెక్ కాలర్ నెక్ అండ్ పార్ట్ నెక్ షోల్డర్ ఎంతుందో అంతే మెజర్మెంట్తో తీసుకోవాలి ఇప్పుడు కింది పార్ట్లో త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ వేసుకున్నాను ఇక్కడ చూడండి ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఆర్మ్స్ దగ్గర ఒక గీత గీసుకోండి నెక్స్ట్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి టోటల్ సైజ్ ఫార్టీ పెట్టుకున్నాను రెండు మడతలు కాబట్టి టెన్ పెట్టుకొని ఒక టూ ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకోండి కుట్లల్లోకి ఇక్కడ చూడండి ఆమ్ హోల్ వచ్చేసి నైన్ ఉంది ఎగ్జాక్ట్గా నైన్కి మార్క్ వేసుకోవాలి ఇక్కడ సంఖ దగ్గర స్క్వేర్ బాక్స్ ఉంది కదా వన్ అండ్ హాఫ్కి మధ్యలో ఒక గీత గీసుకొని రౌండ్ గీసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్లలో కూడా ఒక టూ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి తర్వాత ఇది ప్రిన్స్ కట్ అందుకే కింద త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను చూడండి ఇక్కడ ఆమ్ హోల్స్ దగ్గర నుంచి ఇలా మార్క్స్ వేసుకోవాలి చూడండి షోల్డర్ ఫిఫ్టీన్ ఉంటే సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను షోల్డర్ కింది నుంచి వన్ అండ్ హాఫ్కి మార్క్ వేసుకొని గీత గీసుకోవాలి నార్మల్ కటింగ్ అయితే ఎంత ఎంతుందో అంత పెట్టుకొని మెజర్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇది ప్రిన్స్ కట్ కాబట్టి కింద త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ తర్వాత ఒక టూ టూ ఇంచెస్ మార్క్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడు ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి కట్ చేసుకున్నాక ఈ విధంగా ఉంది ఇలాగే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్యాక్ ఒకసారి జిప్ పెట్టుకోవచ్చు కాబట్టి టూ ఇంచెస్ వదిలేసి కట్ చేసుకోవాలి ఇది ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ ప్రిన్స్ కట్ అవసరం లేదు బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి టూ ఇంచెస్ జీప్ కొరకు వదిలిపెట్టుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ టూ సైడ్స్కి రావాలి కదా అందుకే హ్యాండ్ పొడవు పదహైదు ఇంచులు ఉంది చూడండి లూజు పది పెట్టుకున్నాను హ్యాండ్ లూజు ఒక టూ ఇంచెస్ కుట్ కుట్లలోకి సరిపోతుంది హ్యాండ్స్ పై నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి చూడండి ఇక్కడ నేను గీసుకున్నాను స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి పైన అప్పుడు హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు షేప్ గీసుకోండి ఈ విధంగా షేప్ గీసుకొని కట్ చేసుకోవాలి టూ ఇంచెస్ కుట్లలో పెట్టుకున్నాను ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఆ లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత చూడండి హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ కొంచెం కర్వ్ తీసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ప్రిన్స్ కట్ అండ్ హ్యాండ్స్ వీడియో లెంతీ అవుతుందని కటింగ్ చూపించలేదు లైనింగ్ అయితే చూపించాను కదా నెక్స్ట్ జాయింట్ చేసుకోవాలి ప్రిన్స్ కట్కి ఈ విధంగా వేసుకోవాలి మిడిల్ పార్ట్ టైట్గా పట్టుకొని ఈ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఒకసారి చెక్ చేయండి వీడియో లెంత్ అవుతుందని చిన్నగా చేసి చూయిస్తున్నాను ఇప్పుడు క్యాన్వాష్ కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ పైన క్యాన్వాష్ అతుక్కోవాలంటే జస్ట్ ఐరన్ చేస్తే చాలు క్లాత్ పైన క్యాన్వాష్ అతుక్కుంటుంది చూడండి ఇలా మాక్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్ కుట్టేటప్పుడు క్యాన్వాష్ పైన ఈ విధంగా నాట్స్ పెట్టుకోవాలి క్లాత్కి లేదంటే క్లాత్ తిరగదు ఐరన్ బాక్స్ బాగా హీట్ చేసిన తర్వాత క్యాన్వాష్ తీసుకొని షైనింగ్ ఉన్న సైడ్ క్లాత్కి అటాచ్ చేసి ఐరన్ చేసుకోవాలి అప్పుడు క్లాత్ పైన అతుక్కుంటుంది క్యాన్వాష్ క్యాన్వాష్ ఎలా అటాచ్ చేయాలో క్లాత్కి వీడియో కూడా పెట్టాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది ఎవరైనా యూజ్ అయితే చెక్ చేయండి ఒకసారి ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇవే కాదు ఇంకా చాలా టిప్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను మీకు టైం ఉంటే ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి దీనిపైనే ఒక ఇంకో స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్కడైనా స్టిచ్చింగ్ మిస్ అయినా కవర్ అయిపోతుంది ఏదైనా సరే డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా క్యాన్వాస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కుట్టి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ చూడండి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ ఎలా అటాచ్ చేశానంటే త్రీ డిగ్లు గ్లూ ఉంటుంది కదా డాట్స్ పెట్టేసి రెండు అతికిస్తే అతుక్కొని పోతుంది ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చెక్ చేయండి ముందు ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మధ్యలో ఒక స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ తిప్పి చూడండి స్ట్రైట్గా వచ్చిందో లేదో బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి చూడండి మధ్యలో నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి అప్పుడు క్రాస్ రాదు మెడ ఒక్కటి కాస్త జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే డ్రెస్ లుక్కే మారిపోతుంది చూడండి ఈ లైన్ పైనే కుట్టుకుంటూ రావాలి క్యాన్వాష్ అటు అయినా ఇటు అయినా కుట్టకూడదు స్టిచ్చింగ్ సరిగ్గా వచ్చిందో లేదో బ్యాక్ సైడ్ చూసుకోవాలి చూడండి ఈవెన్గా వచ్చింది అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి నెక్ పార్ట్ ఒకటి బాగా వస్తే డ్రెస్ లుక్కే మారిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి చూడండి ఇటు సైడు అటు సైడు నెక్ ఎలా వచ్చిందో మిడిల్లో లైన్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఇంకో స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పక్కన కొంచెం క్లాత్ వదిలేసి కట్ చేసుకోవాలి చూడండి కాస్త ఫ్యాబ్రిక్ వదిలేసేయాలి ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ తిప్పేసుకోవాలి క్యాన్వాస్ తిప్పేసుకోవాలి ఈ విధంగా చూడండి దీనికి ఖర్చులు పెట్టుకోవాలి మెడ తిరగాలంటే ఫ్యాబ్రిక్ వదులుకున్నాం కదా కొంచెం కొంచెం ఖర్చులు పెట్టుకుంటే మెడ ఈజీగా తిరుగుతుంది ఇలా మూలలకి కంపల్సరీ కాస్త ఖర్చులు పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈజీగా తిరుగుతుంది ఇప్పుడు నెక్ పార్ట్ ఉంది కదా క్యాన్వాష్ పైన ఒక స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కార్నర్కి క్యాన్వాష్ పైన ఒక స్టిచ్ చేసుకొని హెమింగ్ చేసుకోవాలి హెమింగ్ చేసుకుంటే నీటుగా ఉంటుంది ఇప్పుడు మిడిల్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ రెండు జాయింట్ చేసుకోవాలి మిడిల్ పార్ట్ టైట్గా పట్టుకొని పై పార్ట్ కొంచెం లూజ్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అప్పుడు బఫ్ వస్తుంది ప్రిన్స్ కట్ చూడ్డానికి చాలా బాగుంటుంది చూడండి మిడిల్ పార్ట్ కొంచెం లాగి పట్టుకోవాలి ప్రిన్స్ కట్ ఉంది కదా మనం సైడ్ పార్ట్ కొంచెం ఎక్కువ క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా కుట్టుకుంటే సరిపోతుంది ఇలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి టూ ఫ్యాబ్రిక్స్ ఈక్వల్గా అయిపోయాయి మిడిల్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ చూడండి కొంచెం కూడా వేరియేషన్ రాకుండా కరెక్ట్గా సరిపోయింది ఆమ్ హోల్ దగ్గర మనం ఏది స్టిచ్ చేస్తున్నా డబల్ స్టిచ్ చేసుకోవాలి కాస్త మందం క్లాత్ నెట్ ఫ్యాబ్రిక్స్ అండ్ కుందన్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా ఉంటే చూసి నిదానంగా స్టిచ్ చేసుకోండి సూదులు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి ఇలాగే ఇంకో పార్ట్ స్టిచ్ చేసుకోవాలి మిడిల్ పార్ట్ టైట్గా పెట్టుకొని సైడ్ పార్ట్ వచ్చేసి కొంచెం లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి టూ ఫ్యాబ్రిక్స్ అప్పుడు ఈక్వల్గా వస్తాయి చూడండి ఎలా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ ఇలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఒక సైడ్ ఉక్సులు పట్టి ఇంకో సైడ్ కాజాలు పట్టి ఇది పార్ట్ నెక్ చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి సరిగ్గా వచ్చిందో లేదో బ్యాక్ సైడ్ చూసుకోండి చూసి కట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు కచ్చాలు పెట్టుకొని తిప్పేసుకోవడమే క్యాన్ పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా దీనిపైన వేసుకోవాలి సైడ్కి క్యాన్ పైన వేయాలి ఫ్యాబ్రిక్ పైన కాదు ఇలా వేసుకున్న తర్వాత చూసుకోండి ఎక్కడైనా గ్యాప్ ఉందేమో స్టిచ్ పడిందో లేదో జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది తర్వాత హెమింగ్ చేసుకోవాలి క్యాన్వాస్ అండ్ బ్యాక్ పార్ట్కి తర్వాత ఇదే విధంగా ఇంకో పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఉక్సులు పట్టి కాజాలు పట్టి అటాచ్ చేసుకోవాలి ఇలా ఉక్సుల్ పట్టికి పైన మెయిన్ క్లాత్ ఉండాలి కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ ఉండాలి చూడండి బ్యాక్ పార్ట్ ఎంత నీటుగా వచ్చిందో వాట్నిక్ తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి చూడండి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా స్టిచ్ కనపడకుండా రావాలంటే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా చూడండి ఒకటి కొంచెం గ్యాప్తో జస్ట్ ఒక దారం అంతా గ్యాప్తో పెట్టుకొని రెండు జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ వేసుకొని ఇప్పుడు తిప్పు చూద్దామో ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది చూడండి ఇలా నీట్గా రావాలి లేదంటే నార్మల్గా జాయింట్ చేసుకున్నామంటే సరిగ్గా రాదు మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ పార్ట్కి హెమింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కాస్త ఎక్కువ లోతుగా తీసుకొని కట్ చేసుకున్నాం కదా మొత్తం ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ చూసుకొని స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ తర్వాత ఇక్కడ టక్స్ వేసుకోవాలి బ్యాక్ సైడు హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు టూ మెయిన్ క్లాస్ ఒకటే డైరెక్షన్లో ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి లేదంటే లైనింగ్ది పైకి తర్వాత మెయిన్ క్లాత్ వచ్చేసి కిందికి వస్తుంది ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఎప్పటికైనా హ్యాండ్స్ గట్టిగా పిక్కొని స్టిచ్ చేసుకోకూడదు పై పార్ట్ వచ్చేసి గట్టిగా పట్టుకొని తర్వాత హ్యాండ్స్ లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అప్పుడే హ్యాండ్స్ బాగా కనిపిస్తాయి ఇవి చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ ఫాలో అయితే ఎవరైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు కొందరు ఏం చేస్తారంటే హ్యాండ్స్ లాగే పట్టుకొని స్టిచ్ చేస్తారు అప్పుడు హ్యాండ్స్ టైట్గా వచ్చేసి చూడ్డానికి బాగోదు అలాగే వేసుకుంటే కూడా కంఫర్ట్గా ఉండదు ఇలాగే టూ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి నీటుగా వస్తే సైడ్కి కుట్లు వేసేసుకోవాలి లెహంగా ఆల్రెడీ అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఒకసారి చెక్ చేయండి లెహంగా అండ్ చోలీ హ్యాంగింగ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చెక్ చేయండి చోలీ రెడీ అయిపోయినట్లే చూడండి ఎంత నీటుగా వచ్చిందో నచ్చింది కదా నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్